ఇక మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ప్రధాని 17వ లోక్సభను రద్దు చేయాలని రాష్ట్రపతికి విన్నవించిన మోడీకి ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. ఇక ఈ నెల 8న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు కాసేపట్లో ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం జరగనుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ సమావేశానికి కీలక పాత్ర పోషిస్తుండగా ఎన్డీఏ పక్ష నేతలు హాజరవుతున్నారు. ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతలు చర్చించనున్నారు. ఇక సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు అమిత్ షా నడ్డాలను ఆహ్వానించనున్నారు చంద్రబాబు. కేంద్ర కేబినెట్ లో టీడీపీ మంత్రి పదవుల అంశంతో పాటు ఏపీ కేబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా చర్చించనున్నారు. దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి సహకారం వంటి అంశాలపై చంద్రబాబు, పవన్లు ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ చెప్పండి, ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు పక్క ఏదైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది, అటు ఎన్డీఏ సమావేశానికి సంబంధించి కూడా, మరోపక్క ప్రధాని ఏదైతే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలంటూ కూడా ముర్ము కోరినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? గుడ్ ఆఫ్టర్నూన్. లోక్సభ ఎన్నికల ఫలితాలు రావడంతో 17వ లోక్సభ రద్దుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రివర్గం ఏదైతే ఉందో వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. సో ప్రస్తుత లోక్సభ పదవీ కాలం కూడా 16వ తారీఖు రోజుకు ముగియబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఏదైతే చివరి మంత్రివర్గ సమావేశం జరిగిందో ఆ చివరి మంత్రివర్గ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సో దీంట్లో ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లో జరిగినటువంటి ఈ సమావేశానికి అటు అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్, ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. సో ఏదైతే 17వ లోక్సభ రద్దుకు సిఫార్సు చేయడంతో పాటు కొత్త లోక్సభ 18వ లోక్సభ ఏదైతే ఏర్పడబోతుందో దానికి కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టడం కూడా జరగబోతుంది. సో దీనికి సంబంధించి అటు రాష్ట్రపతి ముర్మును కూడా కలిసి అంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్తున్నారు. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన ప్రధాని పదవికి రాజీనామా లేఖను కూడా అందించబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా మళ్ళీ తననే కొనసాగించాలంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కోరడం జరిగింది. సో ఆ రాజీనామా లేఖ కూడా ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో రాష్ట్రపతి భవన్కు చేరుకొని స్వయంగా వెళ్లి రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించడం జరిగింది. బట్ ఆ తర్వాత అంటే ఆమోదించిన వెంటనే కొత్త ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరిగేంత వరకు కూడా ఆయనే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగబోతున్నారు. బట్ నిజానికి ఏదైతే నిన్న వచ్చినటువంటి ఫలితాలు ఉన్నాయో, ఎన్డీఏ చాలా వరకు అంటే మెజార్టీ మార్క్ దాటి 292 సీట్లు గెలుచుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. సో దీనికి తోడు అటు ఇండియా ఛాలెంజ్ కూడా అంతే గట్టి పోటీ కూడా ఇచ్చింది. సో ఇలా నేపథ్యంలో ఈ సీట్లు గెలుచుకోవడంతో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైపోయింది. అయితే ఇందులో మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి ఈ నెల 8వ తేదీ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మొత్తానికి 17వ లోక్సభ రద్దు, అట్ ద సేమ్ టైం 18వ లోక్సభ కొలుదీరినటువంటి క్రమంలో అప్పటి వరకు రాజీనామా యాక్సెప్ట్ చేసినాక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా ప్రధానిగా కొనసాగారు. శ్రీకాంత్, ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏంటంటే కూడా అటు ఎన్డీఏ సమావేశానికి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు నితీష్ కుమార్, బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ సమావేశానికి. ఆయన వెళ్తున్న ఫ్లైట్ లోనే ఇటుపక్క ఏదైతే తేజస్వి యాదవ్ కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇండియా ఎన్డీఏ ఇద్దరు కూడా కీలక నేతలు అందులో ట్రావెల్ చేయడానికి ఏ రకంగా చూడొచ్చు? ఎస్, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రావెల్ చేస్తున్నారు, వాస్తవానికి రకరకాల మాటలు వినిపిస్తా ఉంటుంది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి క్రమం కనిపించింది. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమితోనే ముందుకు వెళ్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ టైంలో బీజేపీ సొంతంగా అంతటి మార్క్ దీంట్లో కొంతవరకు చేరిపోవడం కూడా నిజానికి బీజేపీ కాన్ఫిడెన్స్ మాత్రం కనిపిస్తోంది. ఇక అటు ఇంకోవైపు ప్రధానమంత్రి చరిష్మా కూడా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయింది. సో దానికి సంబంధించి మిగతాగా కూటమిలు కూడా అటు ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉన్నాయి.
తెలియదు తేజస్వి యాదవ్ అట్లాగే నితీష్ జరిగినటువంటి ఈ భేటీ ఏదైతే అంటే వాళ్ళు కలిసి ప్రయాణం చేసినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించకపోవచ్చు. బట్ రాజకీయాల్లో ఏమైనా జరిగే అటువంటి ఇప్పుడు శ్రీకాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ సమావేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే భారీ మెజార్టీ గెలిచిన కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో కూడా వీరందరి పైన కూడా ఒక టఫ్ చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే అటు అమరావతి క్యాపిటల్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఫైనాన్షియల్ గా ఎంత దీనస్థితిలో ఉంది కూడా కనిపిస్తుంది. అప్పులకు సంబంధించి ఇంకా ఎక్కువగా వనరులు కేంద్రం నుంచి రప్పించే విషయాల్లో కానీ వీళ్ళ ముందు చాలా పెద్ద పెద్ద టాస్క్లే ఉన్నాయని చెప్పాలి. సో వీరు ఏ రకంగా ముందుకెళ్తున్నారు? ఈ రోజు జరిగే ఎన్డీఏ సమావేశంలో కూడా వీటికి సంబంధించి వీరు ముందుగానే డిస్కస్ చేసుకుంటున్నారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఎన్డీఏ సమావేశానికి ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే బయలుదేరి ఢిల్లీ వెళ్ళినటువంటి విషయం కూడా తెలుసు. సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో దీంట్లో అంటే రాష్ట్రానికి కావాల్సింది ఏంటి, ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా మారిపోయినటువంటి విషయం మనకు తెలుసు. సో ఇట్లా నేపథ్యంలో చంద్రబాబు కేంద్రంలో ఏం అడగబోతున్నారు, మంత్రి పదవులు ఏమైనా ఆశించబోతున్నారా, ఏం పెట్టబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు కేంద్రం నుంచి ఇంకా సుగమం అయిపోతా ఉంటుంది, మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు కాబట్టి. సో ఏం డిమాండ్ చేయబోతున్నారు, కేంద్రం నుంచి ఎట్లాంటి ఆఫర్ అంటే ఎట్లాంటి పదవులు కోరనున్నారు, ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఇక్కడ మాత్రం కేంద్రంలో కొద్దివరకు అంటే గతంలో వాజ్పేయి హయాంలో కూడా చంద్రబాబు నాయుడు కేంద్రంలో చాలా కీ రోల్ గా ఉన్నారు. సో ఎన్డీఏ కూటమికి కన్వీనర్ గా కూడా ఉన్నారు ఆ రోజు. సో సేమ్ మళ్ళీ అదే సీన్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ లో కూడా జరగబోతుంది. సో ఏం అడగబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికీ మీరు చెప్పినట్టు రాష్ట్రానికి రాజధాని కావాలి, అమరావతికి కావాల్సినటువంటి నిధుల విషయం కానీ, ప్రత్యేకంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రావాల్సినటువంటి విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ముందు పెట్టి తెచ్చుకునే అవకాశం ఉంటాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అటు నరేంద్ర మోడీకి కావలసినన్ని ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా వైసీపీ అవసరం ఏం పడలేదు డిమాండ్ చేయడానికి, కొట్లాడడానికి. బట్ ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. కూటమిలో వచ్చినటువంటి ఎంపీల సంఖ్య ఇప్పుడు ప్రధానిగా మోడీకి అవసరం కేబినెట్ కి. ఇట్లా నేపథ్యంలో దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని చెప్పాలి. ఇటు తెలుగు రాష్ట్రాలు ఇక్కడ గెలిచినటువంటి 8 స్థానాలు అయితేనేమి, చంద్రబాబు గెలిచినటువంటి స్థానాలు అయితేనేమి, జనసేన గెలిచినటువంటి స్థానాలు అయితేనేమి. సో ఇవన్నీ కూడా చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ లాగా ఉన్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఏం అడగబోతున్నారు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి ఏమేమి డిమాండ్స్ పెట్టబోతున్నారన్నది చూడాలి. సో ఏదేమైనా కొంతవరకు రాష్ట్రానికి మాత్రం అభివృద్ధి జరుగుతుందన్న అన్నటువంటి ధీమాలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలున్నారు. శ్రీకాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఏదైతే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూమెంట్ ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా కొన్ని గంటల్లో కూడా మనకు తెలియనుంది. అటు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏపీ ప్రజలంతా కాకుండా అటు తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి టైంలో చంద్రబాబు అటు ప్రధాని మోదీతో పాటు అమిత్ షా నడ్డాలను కూడా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలంటూ కూడా ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? వాళ్ళు వచ్చే సూచనలు ఉన్నాయా? నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక రోజుకు అటు ఇటుగా చేంజెస్ ఉంటాయి. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దానికి సంబంధించి ఇప్పటికే ముహూర్తం కూడా చూస్తున్నారు, లేదంటే 7వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు అన్నటువంటి ఒక సంకేతం కనిపిస్తోంది. సో ఏదేమైనా అటు మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పెట్టుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఆ ప్లేసెస్ కోసం కూడా ఇప్పటికే చూస్తున్నారు. ఒకవైపు అమరావతిలో చేస్తారా, లేదంటే ఇంకెక్కడైనా వేరే స్థలం కోసం చూస్తున్నారా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఈసారి చేయబోయేటువంటి ప్రమాణ స్వీకారం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా ఇచ్చినటువంటి సమాధానకు ఒక ప్రజాపాలన జరగబోతోంది, తీసుకొస్తున్నాం, ఇంతకాలం జరిగినటువంటి రాక్షస పాలనకు ఇప్పుడు జరగబోయేటువంటి ప్రజాపాలనకు తేడా ఉండబోతోంది అన్నటువంటి ఒక సంకేతాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి కాబట్టి. సో దాన్ని బట్టి ఆయన ఏం మాట్లాడబోతున్నారు అన్నది కూడా చూడాలి. సో మోడీతో సహా ఢిల్లీ పెద్దల్ని కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే అవకాశాలు మాత్రం ఈసారి ఈ టూర్ లో కనిపిస్తున్నాయి. సో ఎన్డీఏ సమావేశానికి హాజరై అట్లాగే ప్రభుత్వ ఏర్పాటు పైన కూడా చర్చించబోతున్నారు. ఎన్డీఏలో ఉన్నామంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టు ప్రమాణ స్వీకారానికి మోదీని, అమిత్ షాను, ఢిల్లీ పెద్దల్ని కూడా పిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.